హైకోర్టుకి వెళ్ళారు మీరు, అంటే ఏంటి, అంటే ఏదైనా థ్రెట్ ఫీల్ అవుతున్నారా అరెస్ట్ కి సంబంధించి? వెరీ క్లియర్, వెరీ క్లియర్. నేను మీ అందరికి తెలుసు, ఫస్ట్ టైం మనం అడిగినాం ఆడియో వీడియో రికార్డింగ్ కావాలని చెప్పి ఐబోన్ అడిగినాం. సెకండ్ టైం మనం అడిగినాం డైరెక్టర్ గారిని అడిగినాం, సిబిఐ డైరెక్టర్ గారిని ఆడియో వీడియో రికార్డింగ్ కావాలని చెప్పి అడిగినాం. రెండుసార్లు మనకు ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో మనం మూడోసారి మరి ఆనరబుల్ హైకోర్టును అప్రోచ్ కావడం జరిగింది. మరి ఎవరికైనా ఒక కామన్ మ్యాన్ కొంటే రైటే కదా, రెండుసార్లు ఏజెన్సీని అడిగినా వాళ్ళు పట్టించుకోలే, మూడోసారి మరి ఆనరబుల్ హైకోర్టును అందరు మాత్రం మేము కూడా అప్రోచ్ అయినా. మరి ఇవాళ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఏం జరిగినాయనేది నేను ఇప్పటిదాకా లోపల ఉన్నా కాబట్టి నాకు స్పష్టంగా ఏం జరిగినాయనేది నాకు ఇప్పటిదాకా తెలియదు. నేను కూడా కనుక్కోవాలి, ఇప్పుడు ఇప్పుడే బయటకు వచ్చా కాబట్టి నేను కనుక్కోవాలి, ఐ హావ్ టు ఫైండ్ అవుట్. మండే వరకు మీకు నాటు అరెస్ట్ ఇచ్చింది, మళ్ళీ వాళ్ళని కూడా మండే రోజు ఆర్ డిస్క్లు అవన్నీ కూడా మీ గతంలో మీరు పిటిషన్లు అడిగారు కదా, ఫస్ట్ ఎంక్వైరీ సెకండ్ ఎంక్వైరీ అవి కూడా సబ్మిట్ చేయమన్నది. ఏంటి సార్ మీరు అంటే, మీరు పిటిషన్లు కూడా కొంతమంది పైన ఎలిగేషన్ చేశారు హత్యకు సంబంధించి? చాలా స్పష్టంగా ఈ విచారణ తప్పుదోవ పడతా ఉందని చెప్పి నేను లాస్ట్ టైం కూడా మీకు క్లియర్గా చెప్పిన గూగుల్ టేక్అవుట్ లాంటి, నేను లాస్ట్ టైమే చెప్పినా అది గూగుల్ టేక్అవుట్ కాదు, టీడీపీ టేక్అవుట్. ఇటువంటి ఒక ఫాల్స్ ఎవిడెన్స్ పెట్టి అన్యాయంగా ఇన్నసెంట్ పీపుల్ని ఇంప్లికేట్ చేయడం అనేది తప్పు. ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన అంశాలను పక్కన పెట్టి సిల్లీ అంశాలను, సిల్లీ మోటివ్స్ను తెచ్చి అట్రిబ్యూట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా మీకేమన్నా కొత్త ఏమో కానీ మా జిల్లా వాళ్ళకైతే కన్నా అసలు ఎంపీ టికెట్ ఒక మోటివ్ అంటే నవ్వుతారు మా జిల్లాలో. కారణం ఏంటంటే వివేకం సార్ చనిపోయే రోజు కూడా దాదాపు మైదుకూర్ కాన్స్టిట్యూన్సీలో చాపాడు మండలంలో ఒక 300 ఇళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామరెడ్డి గారికి ఓటేయండి, ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి ఓటేయండి అని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినారు. ఆయన కావాలంటే ఆ ఇళ్ళు తిరిగి అడగచ్చు, వీళ్ళు పిలిచి అడగరు. ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామరెడ్డి గారిని పిలిచి వెరిఫై చేసుకోవచ్చు, స్టేట్మెంట్ తీసుకోవచ్చు, వీళ్ళు తీసుకోరు. అంటే కేవలం వీళ్ళ కుట్రలకు ఉపయోగపడే స్టేట్మెంట్స్ మాత్రమే తీసుకుంటారు తప్ప నిజాలను వెల్లడిపరిచే స్టేట్మెంట్స్ తీసుకోరు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అట్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను సరిగ్గా మద్దతు ఇవ్వలేదని చెప్పి నా మీద అభియోగాలు వేశారు. నేను అడుగుతున్నా దాదాపు 800 పైచీలకి ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, మీరు పిలిచి అడగండి అందరినీ, ఏ ఒక్కరైనా మీకు నా మీద నెగిటివ్గా చెప్తారేమో కనుక్కోండి. అదే చేయరు, కేవలం హియర్సే స్టేట్మెంట్స్, ఒక అప్రూవర్ థియరీ, ఒక కట్టు కథను అడ్డం పెట్టుకొని ఈ రకంగా విచారణను ఒక పర్సన్ టార్గెటెడ్గా ఈ విచారణను ముందుకు తీసుకొని పోవడం అనేది ఇది చాలా తప్పు. ఎవరు కూడా దీన్ని హర్షించరు. తప్పకుండా వాయిస్ అవుట్ చేయడం మొదలుపెట్టాం. ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు వచ్చినా, మీడియా ఎన్ని విమర్శలు చేసినా, మా సోదరి సునీతమ్మ సుప్రీంకోర్టులో నాపైన ఎన్ని అలిగేషన్స్ చేసినా, ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఏపీలో ఎన్ని అలిగేషన్స్ చేసినా నేను మౌనంగానే ఉన్నా. ఎందుకంటే ఒకటి వివేకం సార్ చనిపోయినాడు, వాళ్ళ కూతురని, అదేవిధంగా విచారణ జరుగుతూ ఉంది, విచారణ సంస్థ మీద ఒక నమ్మకం ఉండాలా. నేను మౌనంగా ఉండడం వలన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా చాలా అయోమయంలో ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఈరోజు చెప్తున్నా, గట్టిగా మీ అందరికీ నమ్మకం ఇస్తూ ఉన్నా, మనం ఎటువంటి తప్పు మనం చేయలేదు, మీ అందరికీ గట్టిగా హామీ ఇస్తూ ఉన్నా, ఎంత దూరమైన న్యాయ పోరాటం నేను చేయడానికి సిద్ధంగా ఉండా, ఎటువంటి ఆలోచన దీంట్లో లేదు. ఇంతకాలం నేను వాయిస్ అవుట్ చేయకపోవడానికి కూడా ఇందాక నేను చెప్పిన కారణాలే తప్ప మరొక కారణాలు కానే కాదు. విచారణ సందర్భంగా వీడియో రికార్డింగ్ చేశారా? ఎందుకంటే సిబిఐ అధికారి అక్కడ వీడియో రికార్డింగ్ చేశారు. నేను లాస్ట్ టైం మీకు చెప్పిన జస్ట్ లైక్ ఫస్ట్ 2 మాదిరి ఒక ల్యాప్టాప్ నన్ను మాత్రం ఫేస్ చేస్తూ ఉంది. ఐ డోంట్ నో వాట్ ఇట్ మెంట్. మీకు లాస్ట్ టైం కూడా ఇదే ఆన్సర్ నేను ఇచ్చిన, మళ్ళీ సిమిలర్ థింగ్. ఇది వచ్చిన వెంటనే మేము ఇట్లా హైకోర్టులో ఇష్యూ నడుస్తూ ఉంది, హైకోర్టులో డిసిషన్ వచ్చే వరకు వెయిట్ చేద్దామా అంటే అది అదే ఇది ఇదే అని చెప్పి లోపల తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసినారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు సుప్రీంకోర్టులో మా సోదరి పిటిషన్ వేశారు, ఆ పిటిషన్కు వీళ్ళు అంటే వైల్డ్ అలిగేషన్స్, అన్నీ వెరీ వెరీ వైల్డ్ అలిగేషన్స్. ఆ పిటిషన్ చూస్తే ఆ పిటిషన్ను పూర్తిగా సమర్థిస్తూ సిబిఐ వాళ్ళు కౌంటర్ వీడియో పెట్టేస్తారు. ఇంతెందుకండి, మీకు కళ్ళ ముందు కనిపించే ఒక ఉదాహరణ, నిన్న నేను లంచ్ మోషన్ మూవ్ చేసిన, లంచ్ మోషన్ మూవ్ చేస్తే మనం రెస్పాండెన్స్ ఎవరిని పెట్టినాం? సిబిఐ డైరెక్టర్ను పెట్టినాం, సిబిఐలో ఐఓను పెట్టాం రెస్పాండెన్స్. వాళ్ళ తరపున మహా అంటే అడ్వకేట్ వస్తారు, అంతేనా?
వాళ్ళ తరపున అడ్వకేట్ వస్తారు. కానీ లంచ్ మోషన్లో 2 గంటలకల్లా సిబిఐ వాళ్ళకంటే ముందు మా సోదరు తరపున అడ్వకేట్స్ వచ్చినారు. అంటే ఎవరు సమాచారం ఇచ్చారు? సిబిఐ వాళ్ళే కదా. సిబిఐ వాళ్ళకు నోటీస్ వచ్చిన వెంటనే చిటుకుమని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ రోజు సుప్రీంకోర్టులో కొల్యూడ్ అయి పిటిషన్ వేస్తే పిటిషనర్కి అనుకూలంగా రెస్పాండెంట్ సిబిఐ అనుకూలంగా మరి కౌంటర్ వేయడం జరుగుతూ ఉంది. కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. నిన్న నేను లంచ్ మోషన్ మూవ్ చేస్తే మూవ్ చేసిన చిటికెల్లోనే నేను ఒక సమాచారం, మా సోదరికి సమాచారం ఇవ్వడము, ఆమె వెంటనే నిన్న మధ్యాహ్నమే రేజ్ చేసినారు ఐ వాంట్ టు ఇంప్లీడ్ అని చెప్పి వాళ్ళ తరఫున అడ్వకేట్. అంటే ఇవన్నీ చూస్తే మరి క్లియర్ కొల్యూషన్ కనిపిస్తూ ఉంది. దీని వెనకాల పెద్ద కుట్రలు ఉన్నాయి. ఈ కొల్యూషన్ వెనకాల మరి ఖచ్చితంగా ఈ రాజకీయ కుట్రలను ఖచ్చితంగా ఛేదిస్తాము, తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాము. ఒకటే చెప్తా ఉన్నాం, కంచే చేను మేస్తే ఇంకా ఎవరండి మాకు దిక్కు? సిబిఐయే నిజంగా ఈ రకంగా కొల్యూడ్ అయ్యి ఈ రకంగా విచారణ చేస్తే ఎవరండి మాకు దిక్కు? కంచే చేను మేస్తే ఇప్పటివరకు కూడా ఎవరిపైనా ఆరోపణ చేయలేదు. ఇందాక మీరు కూడా చెప్పారు, మీరు దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్లో వివేక కుటుంబంలోనే తగాదాలు ఉన్నాయన్న అంశాన్ని కూడా ప్రస్తావనకు తెచ్చారు. ఆర్గ్యుమెంట్ సందర్భంగా కూడా వచ్చింది ఏంటి సార్? అది ఆ ఎలిగేషన్ అంటే వివేకం సార్ 2006 నుంచి ఒక యువతితో మనకు సంబంధం ఉంది. 2011 బహుశా పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం రా ప్రకారము తన పేరు కూడా షేక్ మొహమ్మద్ అక్బర్ అని పేరు కూడా మార్చుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత షేక్ షెహన్షా అనే ఒక అబ్బాయి కూడా వాళ్ళకు పుట్టడం జరిగింది. వివేకం సార్ పూర్తిగా ఆ అబ్బాయిని ఫ్యూచర్లో రాజకీయ వారసుడిగా డిక్లేర్ చేయాలన్న ఆలోచన, తపన, ఆలోచన ఆయనలో ఉన్నాయి. నిజంగా విచారణ ఎంత తప్పుదోవ పడుతుందంటే మీరు ఆలోచించండి, అప్రూవర్ స్టేట్మెంట్లోనే ఆ రోజు క్లియర్గా ఇన్స్టెంట్ జరిగిన రోజు, ఇన్స్టెంట్ జరగక ముందు, జరిగిన తర్వాత, జరగక ముందు కూడా ఇల్లంతా డ్రాయర్స్ అన్నీ ఎతుకుతారని చెప్పి ఆ స్టేట్మెంట్లోనే ఉంది. డాక్యుమెంట్స్ కోసం ఎతుకుతారని చెప్పి మళ్ళీ చేసిన తర్వాత కూడా డాక్యుమెంట్స్ మళ్ళీ వెరిఫై చేసుకొని 3-4 సెట్ల డాక్యుమెంట్స్ రౌండ్ సీళ్లు కూడా దాని మీద ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి ఇవంతా రికార్డులో ఉండేదేనండి, బయట నుంచి మాట్లాడట్లా. నా ఇన్ఫరెన్స్ ఏంటంటే తప్పకుండా అవి నోటరైజ్డ్ సీల్స్, నోటరైజ్డ్ డాక్యుమెంట్స్, నోటరైజ్డ్ విల్లు ఆమె పేరుతో, మరి 2 వైఫ్ పేరుతోనూ, ఆ అబ్బాయి పేరుతోనూ సార్కు సంబంధించిన ఆస్తి మరి వాళ్ళకి ఇవ్వాలనుకోవడము, దాన్ని మరి ఎవరు అడ్డుకోవాలనుకున్నారో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో, బేసికలీ నా స్ట్రాంగ్ కంటెన్షన్ దిస్ ఈస్ మర్డర్ ఫర్ గెయిన్. అందులో భాగంగానే వివేకానందరెడ్డి గారిని ఈ రకంగా వాళ్ళు చేసినారని చెప్పి నేను అనుకుంటున్నా. తప్పకుండా నేను ఇంకా రాబోయే రోజుల్లో కూడా న్యాయ పోరాటం ముందుండి తప్పకుండా చేస్తా. నాకు తెలిసిన ప్రతి వాస్తవాన్ని కోర్టు ముందు మీ ముందు కూడా తప్పకుండా ఉంచుతాను. అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అవినాష్ రెడ్డిని అనేది సిబిఐ కూడా ఇందాక ఆర్గ్యుమెంట్ సందర్భంగా చెప్పింది. అంటే ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ఇందాక మీరు చెప్పినట్టు కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ నాకు ఐ రియలీ డోంట్ నో. వన్స్ ఐ లెర్న్ అంటే తెలుసుకున్న తర్వాత వాటి గురించి మాట్లాడతాను. బేసికల్గా అప్రూవర్ థియరీనే కట్టుకథ. ఇప్పుడు ఉదాహరణకు ఆ అప్రూవర్ థియరీలో మీరు చూస్తే స్టార్టింగే ఆ గొడవ ఎట్లా మొదలైందని చెప్తారంటే అప్రూవర్ స్టేట్మెంట్లో 8 కోట్ల డబ్బు రావాల్సి ఉందో వచ్చిందో వాటి గురించి క్వారల్ మొదలైంది అని చెప్తారు. ఆ షేర్ల పంపకం మీద వివేకన్ సార్ ఏమో మొత్తం నాకే కావాలన్నట్టు, వీళ్ళు నువ్వు సగం తీసుకో మేము సగం తీసుకుంటామన్నట్టు క్వారల్ ఆ రకంగా బిగిన్ అవుతుందని చెప్పి మీ అందరు కూడా చూసుకుంటారు అప్రూవర్ స్టేట్మెంట్లో. దట్ ఈస్ ద వే కాన్వర్జేషన్ బిగాన్, ఆర్గ్యుమెంట్ బిగాన్, ఆ రకంగానే పోయి ఆయన మీద దాడి చేస్తారని చెప్పి ఉంది కదా. ఇదే సిబిఐ విచారణలో దాదాపు ఆ బెంగళూరు సెటిల్మెంట్కి సంబంధించి 8 మంది విట్నెస్లు LW10 నుంచి మొదలవుతాయి, 8 LW10 36 మొత్తం ఉన్నాయి నా దగ్గర. 8 మంది విట్నెస్లు చాలా స్పష్టంగా చెప్తారు ఈ బెంగళూరు సెటిల్మెంటే ఫెయిల్ అయింది, 1 రూపాయి డబ్బు వచ్చే అవకాశం లేదు, ఆ డాక్యుమెంట్లన్నీ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పి స్పష్టంగా 8 మంది విట్నెస్లు చెప్తారు. అంటే రాని డబ్బు కోసము, వచ్చే అవకాశమే లేని డబ్బు కోసము ఎవడైనా ఆర్గ్యుమెంట్ పెట్టుకొని కొట్లాడుకొని చంపుకుంటారా? ఇది చాలా కట్టుకోదని చెప్పడానికి మనకు. బట్ తప్పకుండా వాట్ ఎవర్ ఐ హావ్ ఇన్ఫార్మ్, నేనే బయట నుంచి గాలి మాటలు మాట్లాడడంలా, సొంత కవిత్వాలు చెప్పడంలా, ప్యూర్లీ ఫ్రమ్ ద రికార్డే మాట్లాడుతున్నా. వాట్ ఎవర్ ఐ హావ్ ఇన్ఫార్మ్ ఫ్రమ్ ద రికార్డ్, ఇంకోటి ఆ లెటర్ దాచిపెట్టడం బ్లండర్ కాదా అండి? నేను వెళ్ళే లోపలనే అక్కడ లెటర్ ఉంది సీన్ ఆఫ్ క్రైమ్లో. ఆ లెటర్ను మరి మా సునీతమ్మ హస్బెండ్ రాజశేఖర్ గారు ఆ లెటర్ను కన్సీల్ చేయడం జరిగింది, దాచిపెట్టడం జరిగింది. పిఏ కృష్ణారెడ్డి ఇన్స్ట్రక్ట్ చేసి
ఆ లెటర్ను కానీ ఆ లెటర్లో ఉండే కంటెంట్స్ను కానీ ఏ ఒక్కరికి చెప్పొద్దు అని చెప్పారు. నిజంగా లెటర్ను సెల్ ఫోన్ను దాచిపెట్టడం నిజంగా తప్పు కదా? పోనీలు దాచిపెట్టినారు, పోలీసుల కన్నా చెప్పాలనా? అది చెప్పాలా? అంటే ఎక్కడ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసినారు? పోనీ నన్ను పొమ్మని చెప్పి వాళ్ళే కదా చెప్పింది, వాళ్ళు పొమ్మంటేనే కదా నేను పోయింది. పోనీ నాకన్నా చెప్పాలనా? నాకన్నా చెప్పాలి కదా, లెటర్ నింది ఎక్కడ అని నాకు చెప్పరు. అంటే ఏమీ చెప్పకుండా నన్ను ఎందుకు పోమన్నట్టాడా? ఎందుకు పోమన్నట్టు? తప్పకుండా తప్పకుండా ఆ లెటర్ అనేది ఇట్ ఈస్ ఎ కంక్లూడింగ్ కన్ఫర్మింగ్ ఎవిడెన్స్ దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్. టైమ్లీ ఇంటిమేషన్ ఆ లెటర్ విషయంలో చెప్పకపోవడం అనేది ఈ కేసులో బిగ్గెస్ట్ బ్లండర్. ఆ బ్లండర్ చేసినారు కాబట్టి ఆ విషయంలో తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయమంటున్నారు. నేను ఏ ఒక్కరికి గుండెపోటు అని చెప్పలేదు. మీరు కావాలంటే నేను ఆ రోజు మార్చి దగ్గర మాట్లాడిన మాటలు చూడండి, లేకపోతే మార్చి 17 నేను మాట్లాడిన మాటలు చూడండి. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ ఒక్కరికి నేను గుండెపోటు అని చెప్పలేదు. అప్పట్లో రూలింగ్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అలా చిత్రీకరించింది. నేను చెప్పినట్టు నేను ఇన్ఫ్యాక్ట్ బాధ్యతగా ప్రవర్తించిన. ఇన్ఫ్యాక్ట్ నేను అక్కడికి పోయి పోలీసులకు వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తేనే, ఫ్యామిలీ మెంబర్స్ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత నేను అక్కడికి పోయినా. నేను అక్కడికి పోయినాక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మీరు తప్పు చేసిన అవినాష్ అంటే ఒక అర్థం ఉంది. బంధువులకు దగ్గర వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నువ్వు తప్పు చేసినావంటే ఒక అర్థం ఉంది. నేనేం తప్పు చేసిన? చూసినా, బయటికి వచ్చినా, పోలీసులకు ఫోన్ చేసినా, దగ్గర బంధువులకు ఫోన్ చేసినా, ముఖ్యమైన నాయకులకు ఫోన్ చేసినా, ఇవన్నీ చేయకపోతే తప్పంటారు కానీ చేస్తే తప్పంటారని నేను నిజంగా ఊహించలేకపోతా ఉన్నా. కాబట్టి ఇంకా డేస్ టు కమ్ తప్పకుండా లీగల్గానే అన్ని రకాలుగా ఫైట్ చేస్తాము. వితిన్ సిబిఐ రికార్డు ఉండే అంశాలనే తీసి తప్పకుండా కోర్టుల దృష్టికి తీసుకొని పోతాం, మీ దృష్టికి తీసుకొని వస్తాం. తప్పకుండా జస్టిస్ విల్ ప్రివైల్, ట్రూత్ విల్ ప్రివైల్. థ్యాంక్ యూ.